मीडिया द्वारा संगारेड्डी नियोजक वर्ग प्रजलकु ఒక వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా గాంధీ భవన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన అట్లాగే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మరి ఎమర్జెన్సీ కింద హైదరాబాద్ లో గాంధీ భవన్ లో కొంత సర్వీస్ అందించడానికి పార్టీ పరంగా అంబులెన్స్ ఏర్పాటు చేయాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అందుకే గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ పక్షాన హైదరాబాద్ 50 కిలోమీటర్ల పరిధిలో అందుబాటులో ఉండడానికి ఒక 3 అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది అది హైదరాబాద్ గాంధీ భవన్ లో ఉండి ఫ్రీగా ఉచితంగా అంబులెన్స్లు విషయం అందరూ కూడా తెలిసింది ఏర్పాటు చేయడం జరిగింది అయితే గత నెల రోజుల నుంచి కూడా సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క ఆక్సిజన్ సంబంధించి దాదాపు ఇప్పటికే ఒక 80 సిలిండర్లు ఫీల్డ్ లో పెట్టి ప్రతినిత్యము ఎవరకైతే ఫోన్లు వస్తున్నా వారికి ఆక్సిజన్ సిలిండర్ల ఆక్సిజన్ సిలిండర్స్ ని ఎవరైతే ఫోన్ వస్తున్నా వాళ్ళకి పంపించడం జరుగుతున్నది ఇంకా చాలా డిమాండ్ ఉన్నది కాకపోతే బయట ఆక్సిజన్ సిలిండర్స్ కొందాం అంటే ఇక్కడ అందుబాటులో దొరకలేవు చాలా ట్రై చేస్తున్నాము బహుశా ఈ రోజు రేపటి ఇంకా కొన్ని సిలిండర్స్ కూడా ఇంకొక 40 సిలిండర్లు అన్న దొరికితే బాగుండని ఒక ప్రయత్నం జరుగుతున్నది బహుశా ఈ రోజు రేపటిలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది రాగానే ఇంకొక 40 సిలిండర్లు ఇమ్మీడియట్లీ సంగారెడ్డి నియోజకవర్గంలో ఇమ్మీడియట్లీ ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని ద్వారా కూడా ఆక్సిజన్ సిలిండర్లు సంగారెడ్డి నియోజకవర్గంలో ఎవరికి అవసరం ఉన్నా అవి అందించడానికి ప్రయత్నం చేస్తాము ఎందుకంటే వాస్తవానికి కూడా ఇలాంటి పరిస్థితి వస్తది ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకు కూడా చాలా మందికి ఆక్సిజన్ అవసరం పడుతుంది అని ఎవరు కూడా ఊహించలేము కానీ ఊహించని పరిస్థితులు రాష్ట్రంలో కానీ దేశంలోనూ వచ్చినాయి కానీ ఒక దగ్గర ఈ సూచన వచ్చిన వెంటనే అందుబాటులోకి ఒక 80 సిలిండర్లు కొనుగోలు చేసి అందుబాటులో ఉంచి కొంత పార్టీ పరంగా మా ఫ్యామిలీ నుంచి మా ఫ్యామిలీ అంటే మా మిస్సెస్ కానీ లేకపోతే నిర్మల కానీ లేకపోతే బ్లాక్ ప్రెసిడెంట్లు పార్టీ ప్రెసిడెంట్లు మరి మిగతా ముఖ్య నాయకులు కౌన్సిలర్స్ అందరూ కూడా ఫీల్డ్లో ఉండి ఫోన్లో డైలీ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఆక్సిజన్ సిలిండర్ల గురించి డిమాండ్ చాలా ఉంది కాకపోతే ప్రతి ఎవరికైతే సిలిండర్ మనం పంపిస్తున్నామో అక్కడ మినిమం 10 డేస్ అక్కడనే ఉంచాల్సి వస్తుంది ఎందుకంటే మినిమం వారం రోజులు 10 రోజులు ఆక్సిజన్ వాళ్ళకి అవసరం పడుతున్నది ఆ రకం ఇబ్బంది కలుగుతున్నది అదనంగా ఇంకా సిలిండర్లు కావాలి బహుశా ఈరోజు రేపో ఒక 2 రోజుల్లో మరి ఇమ్మీడియట్లీ ఆక్సిజన్ సిలిండర్లకు ఇంకా అందుబాటులో తీసుకురావడం వీలైనంత వరకు ఇంకా సిలిండర్ల సంఖ్య పెంచి అందరికి అందించే ప్రయత్నం చేస్తాము దాంతోపాటు ఎట్లయితే హైదరాబాద్లో గాంధీ భవన్లో ఈ యొక్క అంబులెన్స్లు పేద ప్రజల కోసం పెట్టడం జరిగిందో అట్లాగే సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికి కూడా పెద్దలందరూ కూడా తెలియజేస్తున్నాను ప్రధానంగా మనకున్నటువంటి 4 మండలాల్లో 2 మున్సిపాలిటీలు ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క అంబులెన్స్ని బహుశా ఇంకొక 2 రోజుల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆల్రెడీ అంబులెన్స్లు చెప్పడం జరిగి చెప్పి పెట్టడం జరిగింది ఇప్పుడు అంబులెన్స్లు కూడా ఈజీగా దొరకలేవు మనకు కూడా ఎందుకంటే మార్కెట్లో వాళ్ళ కూడా బాగా బిజినెస్ నడుస్తుంది కాబట్టి ఎక్కడ మనకు దొరకలేవు అయినా సరే కష్టమైనా సరే ఖచ్చితంగా కావాలని ఒక కంపెనీకి చెప్పి పెట్టడం జరిగింది మేము తీసుకొని మాకు కావాలని అంబులెన్స్కి సంబంధించిన కంపెనీకి బహుశా ఇంకొక మండలానికంటే దాదాపు ఒక 6 కానీ 7 కానీ అంబులెన్స్లు అంటే మండలానికి ఒకటి ఒక మున్సిపాల్ 2 మున్సిపాలిటీకి 2 6 అంబులెన్స్లు ఇంకొక 2 రోజుల్లో తప్పకుండా
సంగారెడ్డి నియోజకవర్గం ఉన్న ప్రతి మండలానికి ఒక్కొక్క మండలానికి ఒక అంబులెన్స్ అంటే నాలుగు మండలాలకు నాలుగు అంబులెన్స్లు సదాశివపేట మున్సిపాలిటీకి సంగారెడ్డి మున్సిపాలిటీకి రెండు అంబులెన్స్లు ఈ అంబులెన్స్లు ఇమ్మీడియట్లీ రెండు రోజుల్లో సంగారెడ్డి నియోజకవర్గం అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతున్నది ముఖ్యంగా ఏంటంటే ఎవరు అంటే ఇవన్నీ కూడా ఆరు అంబులెన్స్లకు సంబంధించి ఒక ఆరు మంది ఇన్ఛార్జ్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళ ఫోన్ నంబర్స్ కూడా నేను మళ్ళీ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది మీరు ఆ ఫోన్ నంబర్కి ఎవరు ఫోన్ చేసినా సరే మీకు ఇంటి నుంచి హాస్పిటల్ హాస్పిటల్ నుంచి ఇంటికి లేదా హైదరాబాద్కి ఇట్లా ఎమర్జెన్సీ కింద వాడుకోవడానికి ఫ్రీగా అంటే డబ్బులు లేవు మా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేని వాళ్ళకే డబ్బులు ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు స్తోమత ఉన్నది మేము పెట్టుకొని వెళ్ళిపోతాం అంటే వాళ్ళు జనరల్గా ఓతరు వెళ్ళిపోతుంటారు నిజంగా మాత్రం డబ్బులు లేవు ఆ డబ్బులు లేని వాళ్ళకు ఈ అంబులెన్స్ ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఒక ఆరేడు అంబులెన్స్లు సంగారెడ్డి నియోజకవర్గంలో నాలుగు మండలాలకు రెండు మున్సిపాలిటీలకు తక్షణమే ఏర్పాటు కోసం చర్యలు స్టార్ట్ చేసిన ఆల్రెడీ బహుశా ఇంకో రెండు రోజుల్లో ఆరు అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సరే ఈ కరోనా మరి ఇంకెంతకాలం ఉంటుంది ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు అనేది మన పరిధిలో ఉన్న అంశం కాదు అయినా వీలైనంత వరకు మీ శాసనసభ్యునిగా మీ మనిషిగా మీ వ్యక్తిగా ఈ ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ఒక ఆరేడు అంబులెన్స్లు ఫ్రీగా సర్వీస్ ఇచ్చేటట్టుగా ఉచితంగా డీజిల్ కూడా ఎవరు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎవరు పోయించాల్సిన అవసరం లేదు అదంతా కూడా నేనే చూసుకుంటా ఏదున్నా మీకు ఫోన్లు చేస్తే డబ్బులు లేని వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా ఇమ్మీడియట్లీ అంబులెన్స్ అందుబాటులో వచ్చేటట్టుగా అక్కడ అందుబాటులో ఉంచే ఒక ఏర్పాటును కూడా చేయడం జరుగుతుంది ఇది సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన నాలుగు మండలాలకు రెండు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను ఈ యొక్క వీడియో ద్వారా మరి చెప్పడం జరుగుతుంది ఇది అందరూ కూడా గమనించండి.